എന്തൊക്കെ അർത്ഥം പറയുന്നത് ചൊല്ലട്ടെ. Never killed anyone. പ്രപഞ്ചത്തിലോ എവിടെ കഷ്ടപ്പെട്ടവടും എനക്കപ്പെട്ടാ, പ്രപഞ്ചത്തിലോ കഷ്ടപ്പെട്ടവടും പലതും ആകണ്ട ഉണ്ട. കഷ്ടേ പലി ജോയ് ഫ്രം പേ അനുസരണ ആണത് ജോ കാണായി സോനായി സോനായി ఒకటి కావాలంటే ఒకటి వదులుకుని తీరాలి. ఎలా చూద్దాం. కాంప్లీట్ అండ్ హార్డ్ వర్క్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ టు కిల్ డిసీజ్ కాల్డ్ ఫెయిల్యూర్. ఇక్కడ మంచిది వస్తుంది తర్వాత చెప్తారు. ఇట్ విల్ మేక్ అస్ సక్సెస్ఫుల్ పర్సన్. ఫెయిల్యూర్ అనే జబ్బుకు మంత్ ఏంటండి? ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు ఇన్స్పిరేషన్. 1% ఇన్స్పిరేషన్, 99% శ్వాగం, సిద్ధించాలి, స్వెక్త కృషి. శాసన చేరంటే ఒక కుమారి లభించడం. శాసన చేస్తే ఎవరవుతారండి? మాట్లాడారా రాకుమారి? శాసన చేస్తే ఎవరవుతారు? పన్ను సత్తు అంతే. ఇంకా మత్తుగానే మత్తుగా నా యాక్షన్ మీ రియాక్షన్ తోడితే ఇంటరాక్షన్, ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకి మత్తు ఉండదు. కాంట్రాక్ట్ అయ్యేది మాత్రం ఎప్పుడు దొరికిందా నేను ఎవరికైనా చూస్తాను పక్కపడ్డది పచ్చండి. అందుకే నాకు కళ్ళంటే చూడండి. ఓకే సో చదవండి సారీ. ఈ మైక్ ఎవరికి ఇచ్చారు? మైక్ చదవండి. కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ టు కిల్ ద డిసీజ్ కాల్ ఫెయిల్యూర్. ఇట్ విల్ మేక్ యు ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ప్రపంచం మొత్తం మీద ఏ ఫెయిల్యూర్ కన్నా ఒకే ఒక మంది అది కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. అండ్ ఆత్మవిశ్వాసం దాని ఏ పని చేయకుండా కూర్చుంటే మూర్ఖుడు. మూర్ఖులతో కాంపాడినంత చుక్కురైనా చాయ అని ఇందులో సంట. మూర్ఖుడు చెడ్డగా అదుకడాడు. మీకు నమస్కారం బాబాయ్ చెప్పేసి అతను వాదాలు తెక్కడు. మీరు బిపిల్ సగర్లో చెప్తాయి. ఇప్పుడు చదవండి. చాలా 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 ఇంపార్టెంట్. Try and fail. అది again and fail again. ఒకటి try సైతించు. వెళ్ళిపో, తప్పే ఉంది. ఎవరికి తోడు వెళ్ళాం, నా వల్ల కాదన్నాడు. ఓకే వచ్చినాడు మాకు అందరికీ కొంటాం అందరికో అనుకోవద్దు. థ్యాంక్స్ సార్. మీకు ఎప్పుడన్నా ఇటువంటి ఆలోచన వస్తే నన్ను ఎప్పుడొచ్చావండి. షేక్ హ్యాండ్ ఇచ్చి వీలైతే రెండు చేతులు నమస్కారంకి మన సంస్కారం పెట్టి ఆ కొడుకు అందరికీ కొట్టండి. అందరికొట్టి అది తిట్టద్దు మీ మగవాడిని తెలిసిపోతుంది. ఇప్పుడు రిజెక్ట్ చేసినాడు, నెక్స్ట్ డే మన కస్టమర్ అవుతాడు. ఈ లోపల ఏం చేస్తాడంటే నాలుగో ఫ్రెండ్కి రమణ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. మీకే కాదు, మీకు ఒక్కరికే రమణ కుమార్ అనుకుంటారా? వాళ్ళకు కూడా రిలేషన్ తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కాళ్ళు అంటారు లేదా అంటున్నారు సోతు కొట్టారు నా దగ్గరకు వచ్చి ఎంతసేపు వినాలా వద్దా నెగిటివ్గా అంటారు, ఏం పాజిటివ్గా అంటారు. ఎలా వీలవుతుంది? మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చెప్తాడు, వాడు ఎక్స్పెక్ట్. నేను రిలేషన్లో రాను, 100 రూపాయలు లంచా ఇప్పుడు నా జీవితంలో ఇవ్వలేదు. ఎందుకంటే చాలా నేను 19 ఇయర్స్ నుంచి ఎందుకంటాక్స్ కడుతున్నాను. 19 ఇయర్స్ మొట్టమొదటి ఫియట్ గారు అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు ఒకే ఎవరు ఇంకా రెండో లాగా బెంజ్ గారు కూడా నాకు ఉంది బిఎండబ్ల్యూ. చాలా చిన్న వయసులో హైదరాబాద్లో 3 ఇళ్ళు, వైజాగ్లో 3 ఇళ్ళు, కాకినాడలో 2 వేలు కదా అన్నది. ఇప్పుడు ఏమి నా దగ్గరలో చచ్చిపోతే కనిపెట్టడానికి 6 వేలు నేలలేదు. ఎందుకంటే నా బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేసాను. అంత పవరు అంత చిన్నప్పుడు సంపాదించేసిన డబ్బు అంటే నాకు లెక్కలేదు. నాకు రియల్ ఎస్టేట్ అంటే ఇంట్రెస్ట్ లేదు. బట్ మీరు ఇదే బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా రియల్ ఎస్టేట్ చేయరు, చెయ్యరు అసలు. అది తప్ప. మీ ఇల్లు కట్టేటప్పుడు మీరు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోరా, కనుక్కోరా, ఎవరికి రెండో ఒపీనియన్ తీసుకోరా, అక్కడ వాళ్ళు ఎలా అంటారో అవడా కాదని అడగరా, దాంట్లో తప్పు ఉందా? కాబట్టి అడగడానికి టైం ఇవ్వాలి. కాబట్టి తిట్టుకోవద్దు, నవ్వుద్దు. ఏ విధంగా లోపలికి వెళ్ళారో అవి అంటే ట్రై అండ్ ఫెయిల్. ప్రయత్నించు, ఫెయిల్. నెక్స్ట్ సంకల్ప బలం బలంగా ఉంటే కాకల కాలం గాంధర్వులే తెచ్చారంట. వర్క్ 4 రకాలు. ఒకటి హార్డ్ వర్క్, కష్టపడిపోవడం. రెండది స్ట్రాటజిక్ వర్క్, దాని స్మార్ట్ వర్క్ అంటారు, సిస్టమేటిక్ అంటారు. మూడది మనసు పెట్టి ఏది నచ్చితే అది చేయడం, హార్డ్ వర్క్ అంటారు. నువ్వు తిన్నాను తినలేదు, బలమైన పెద్ద గోల్ పెట్టుకున్నావు, సంకల్ప బలం, సోల్ వర్క్. నువ్వు మంచి కార్యం పెట్టుకున్నావు
పెట్టుకుంటే ఎవరెవరెవరెవరెవరో అనుకోకుండా వెళ్తారు. కాల్స్ అంటే తిరుపతి రావు ఈ నాలుగేళ్ళకి ఐదేళ్ళకి మధ్య తేడా. అంతకుముందు ఒక సీనియర్ మేనేజర్ ఇప్పుడు ఏజీఎం అయ్యి అది లేండి ఆటోమేటిక్ పెరుగుతారు. ఒక సంకల్ప బలంతో పెట్టుకున్న ఒక అద్భుతమైన గోల్కి ఎవరెవరో మనకి తెలియకుండా హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో కష్టపడితే హార్డ్ వర్క్, స్ట్రాటజిక్ వెళ్తే స్మార్ట్ వర్క్, మనసు పెట్టి ఏది నచ్చితే అది చేస్తే హార్డ్ వర్క్. లాస్ట్ ఇస్ సోల్ వర్క్, కనెక్టింగ్ పీపుల్, కనెక్టింగ్ కస్టమర్స్, కనెక్టింగ్. నువ్వు అనుకున్న వాళ్ళు కాకుండా వేరే. దీనికి అద్భుతమైన ఉదాహరణ రాముడు. రాముడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు లక్కీ లక్ష్మణ్ తప్పించి వెనక బాగా అవ్వలేడు. కొంచెం తర్వాత కొడత వచ్చింది, మే అయిపోయింది, వైనాట్ అన్నాడు. కొంచెం తర్వాత కోతి వచ్చింది, మే అయిపోయింది, వైనాట్. కోతి మోకు వచ్చింది, వానర సేన. కొంచెం తర్వాత చిత్తూరు నుంచి ఒకటి వచ్చాడు. మీకు కూడా వస్తారు వేరే రియల్ ఎస్టేట్ నుంచి బయట. విభీషణుడు రావణాసుడు ఎప్పుడు నిద్రపోతాడు చెప్పాడు, ఎప్పుడు పడుకుంటాడు చెప్పాడు, రాష్ట్రోద్వారాలు ఎక్కడున్నా చెప్పాడు, ఎవరు ఎవరు బలహీనత చెప్పాడు, ఎవరెవరు బలవాలని చెప్పాడు. ఒక్క సైనికుడు కలగడు, ఫైనల్ గా రావణాసురుడు నెగ్గాడా రాముడు నెగ్గాడా? దట్ ఈస్ ద సంకల్ప బలం. సంకల్ప బలం ఎవరికైతే ఉందో దట్ ఈస్ సోల్ వర్. వాళ్ళు జీవితాలు బాగుంటాయి, మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి. ఫైనల్ గా పైనుంచి కింద పైనుంచి మొదలుపెట్టండి. Confidence and hard work is the best medicine to kill the disease called failure. It will make you a successful person. Try and fail. Try again and fail again. Try harder and fail again. Try until you succeed, and that's how you get something out of nothing. Right, if you ఎంత మంది ఫెయిల్ అయ్యారు చెప్పండి? ఒక్కసారి కూడా ఫెయిల్ కావాలని చేతులు చేతులెత్తండి. ఒక్కసారి కూడా ఫెయిల్ కావాలని చేతులెత్తండి. ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదా? ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదా? ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదంటే ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు అని అర్థం. ఫెయిల్ అవ్వడం మన ధర్మ హక్కు. ఫెయిల్ అవ్వడం అంటే ఫ్యూచర్ లో సక్సెస్ అవుతుంది అని అర్థం. ఏ ఫెయిల్యూర్ రాలేదంటే వాడు పైకెత్తుకుని ఇంట్లో టీవీ కూర్చొని చూద్దాం అని అర్థం. ఇప్పుడు చెప్పండి ఒక్కసారి కూడా ఫెయిల్ అయ్యారు తెలుసు. చాలా మంది సిగ్గుపడి చెప్పరు ఫెయిల్ అవ్వడం అంటే తప్పు కాదు. ఈ వయసులో ప్రేమలో పడ్డం అంటే తప్పు కాదు. ఫెయిల్ అవ్వడం వల్ల ఏ విధంగా ఫెయిల్ అవ్వాలని గుణపాఠం నేర్చుకుంటే ఫోర్స్ఫుల్ సక్సెస్ నెక్స్ట్ వస్తుంది.